దుర్గా దుర్గా అంటే ఎలా తరించిపోతామో తెలిపేటటువంటి ఒక యథార్థ సంఘటన దుర్గానామం జీవితాన్ని ఎలా తరింపజేస్తుందో దుర్గానామం సర్వపాప హరణం అంటే మనకు ఎలాంటి మంత్రాలు స్తోత్రాలు రాకపోయినా దుర్గా దుర్గా అన్నా కూడా తరించిపోతాం ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం ఒక ఊర్లో ఒక గ్రామంలో ఒక కష్టజీవి గాజుల వ్యాపారం చేసుకునే ఒక అబ్బాయి ఉండేవాడు అనమాట అతనికి కేవలం ధర్మంగా జీవిస్తూ గాజులు అమ్ముకుంటూ ఊరూరా తిరిగి సాయంత్రానికి ఏ రోజుకి ఆ రోజు వచ్చినటువంటి డబ్బుతో భోంచేసి బతికేటటువంటి జీవి చాలా కష్టజీవి చాలా శ్రమజీవి వచ్చిన డబ్బులతో జీవనం గడుపుకుంటూ ఉండేవాడు ఆ విధంగా ఊరూరు తిరుగుతూ వెళ్తూ ఉన్నాడు అతను కే ఇరవై నాలుగు గంటలు కూర్చున్నా దుర్గ లేచినా దుర్గ పడుకున్నా దుర్గ నీళ్ళు తాగినా దుర్గ అతని పేరు మర్చిపోయాడు పూర్తిగా సర్వం దుర్గా దుర్గామయం అందుకని అందరు అతన్ని ఇంకా పేరు మర్చిపోయి దుర్గాదాస్ అనే పేరు పెట్టి పిలిచేవాళ్ళనమాట ఆయన ఆ పేరు పిలిస్తే ఆనందపడేవాడు ఆయన పేరు మర్చిపోయాడు దుర్గాదాస్ అంటే ఆనందంగా పలికేవాడు అనమాట ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఒక ఒకరోజు మొత్తం ఊరంతా తిరిగితే ఆ రోజు సాయంత్రానికి కనీసం చిల్లి గవ్వ కూడా సాయంత్రం తినడానికి కూడా డబ్బులు రాదనమాట ఆ విధంగా రాకుండా పోయినప్పుడు నిరాశ నిస్పృహలు చుట్టుముడుతాయి చుట్టుముడితే అప్పుడు ఒక రకమైనటువంటి కోపం కూడా వస్తూ ఉంటుంది ఆ టైంలో అక్కడ ఒక చెరువు గట్టు మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆ దారిలో పోతున్నటువంటి ఒక మంచి చిన్న అమ్మాయి పచ్చని పసిమితో మెరుస్తున్నటువంటి బంగారు వన్న వన్నతో మెరుస్తున్నటువంటి ఒక అమ్మాయి రూపంలో ఒక బాలిక కనిపిస్తుంది కనిపించి గాజులబ్బాయి అని పిలుస్తుంది అమ్మ నా పేరు మీకు తెలియదు కదా గాజులబ్బాయి అని పిలిచారని దగ్గరకు వస్తాడు నాకు నా పేరు అమ్మ అంటాడు అమ్మవారి వెంట ఆ మాట వస్తుంది వస్తే సంతోషపడిపోతారు దుర్గాదాస్ అని పిలిస్తే సరే అని చెప్పి ఏం కావాలమ్మా మీకంటే నాకు రెండు చేతుల నుంచి ఆ గాజులు వేయని అడుగుతుంది పచ్చటి పసిమితో బంగారు వర్ణంతో మెరిసిపోతుంటే ఆ చిట్టి చేతులు అప్పుడు ఆ రెండు చేతులు నిండాక ఆయన గాజులు వేస్తాడనమాట వేసిన తర్వాత ఆమె అయ్యో నా దగ్గర డబ్బు లేదే నేను ఇప్పుడు ఎలా ఇవ్వాలి నీకు అని అడుగుతుంది పోన్లే అమ్మ వేయించుకున్నావు డబ్బు లేదా సర్లే అమ్మ ఏమవుతుంది అప్పుడు ఎంత అంటే మహా అంటే అర్ధ రూపాయి రెండు డజన్ల గాజులు కూడా కానీ నమ్మకం అలా ఉండేది ఆ రోజుల్లో సరే అమ్మ రేపొచ్చి ఇవ్వమ్మా నీ దగ్గర ఎక్కడ పోతుందో లేమ్మా అని చెప్పి అంటాడు అలా వద్దు నీకు అలా ఇయకపోతే ఎట్లా నాకు ఒప్పుకోదు మనసు పలానా పక్కన చెరువు దగ్గర ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలోకి వెళ్ళు నేను మా నాన్న మీద అలిగి వచ్చేసాను పలానా కృష్ణమూర్తి ఏదో పేరు చెప్తుంది ఆయన ఇంటికి వెళ్ళు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన దగ్గరికి పోతున్నా నువ్వు మీ కూతురు మీ అమ్మాయి అంటే మాకు అమ్మాయిలు లేరు అంటాడు మీ పాప అంటే నాకు పాప లేరు నువ్వు అట్ల ఏం చెప్పొద్దు డబ్బులు పలానా చోటు ఉంది అర్ధ రూపాయి డబ్బు ఉంది అర్ధ రూపాయి ఎక్కడుంది అంటే పూజ గదిలో కుంకుమంలో కుంకుమ దాంట్లో వేసి పెట్టాను వేసి పెట్టి వచ్చాను అది తీసుకొని తీసుకోమని చెప్పి చెప్పు అని చెప్పి చెప్తుంది అనమాట సరే అని ఆయన ఆ ఊరికి వెళ్తాడు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆయన పిలుస్తాడు ఇట్లా పలానా మీ అమ్మాయి గాజులు వేయించుకుందండి నా దగ్గర అంటే ఆయన ఇతర దరిద్రుడు కేవలం ఆయన అమ్మవారిని నమ్ముకొని జీవించేటువంటి వాడు నేనైనా ఎవరో గాదులు నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఎవరు వేసుకున్నారో వాళ్ళని పోయి పో అని చెప్పి చెప్తాడు అనమాట లేదయ్యా పలానా అమ్మే అమ్మాయి అంటే మా అమ్మకి అమ్మాయిలు ఎవరు లేరు సరే అయితే డబ్బు కూడా పలా డబ్బు లేదు నా దగ్గర ఒక పైసా కూడా అంటాడు సరే పలానా చోటు ఉంది అడ్రస్ చెప్పమంటామంటే ఎక్కడుంచి చెప్పు ఎక్కడుంచే డబ్బు ఉంటే కదా నీకు ఇవ్వడానికి అంటాడు సరే పలానా కుంకుమరలో డబ్బుంది పోయి తీసుకురాపో అంటాడు ఆయన నిజాయితీ పడేటువంటి భక్తుడు కదా పోయి ఆ కింద చేయబెడతాడు చేయబడితే అర్ధ రూపాయలు ఒకటొకటే ఒకటొకటే ఒకటొకటి తరగకుండా వస్తున్నాయి దాన్ని తీస్తుంటే ఇంకో అది రూపాయి తీస్తుంటే ఇంకో అది రూపాయి తీస్తుంటే ఇంకో అది రూపాయలు ఆశ్చర్యపడిపోతుంది ఇదేంటిది లేవు కదా ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బంతా నేను తీస్తుంటే అర్ధ రూపాయి తీస్తుంటే అర్ధ రూపాయి వస్తున్నాయి సరే ఎవరైనా నీకు చెప్పింది అడ్రస్ అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి వివరాలు చెప్పు అని అడుగుతాడు నాకేం తెలుసు అయ్యా నీ అడ్రస్ చెప్పింది నేను వచ్చాను సరే పదా అని ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారన్నమాట వెళ్తే అక్కడికి ఆ అమ్మాయిని ఆయనకు ఆశ్చర్యం అయిపోతుంది అయ్యో నీకు ఎన్ని అర్ధి రూపాయలు కాదయ్యా ముఖ్యము నేనెంత మురుక్కుని డబ్బులు లేదని చెప్పినాను ఆ అమ్మాయి నీకు కనిపించి అమ్మవారు సాక్షాత్తు కనిపించింది అమ్మవారే నీకు కనిపించి దర్శనమిచ్చింది నా పేరు ఆమె నోటు వెంట పలికిందా నేను ఎంత అదృష్టవంతుని అని సాష్టాంగ పడుకుంటూ ఆ చెరువుగట్టుకు వెళ్ళిపోతాడనమాట ఆ గట్టుకు వెళ్ళిపోతే అప్పుడు ఆయన సరే నీకు దర్శనం ఇచ్చిందంటే నువ్వెంత అదృష్టవంతుడే అంటే అయ్యో అమ్మవారా నాకు తెలియదే నేను ఏదో మాట్లాడి పంపించేశాను గాజులు అయ్యో నువ్వెంత అదృష్టవంతుడు అమ్మవారికి చేతికి గాజులు వేసావు ఎంత అదృష్టవంతుడు ఇద్దరు పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వస్తారు వస్తే అక్కడ అమ్మ ఉండదు అనమాట వెళ్ళిపోతుంది అప్పుడు వాళ్ళకి చాలా బాధ వేసింది అయ్యో అమ్మ కనిపించినప్పుడు గుర్తించలేని మురుకులమయ్యామే అని చెప్పి కళ్ళలో నీళ్ళు వేసుకుంటూ అక్కడ కూర్చొని ఇద్దరు బాధపడుతూ ఉంటారు అప్పుడు చెరువు గట్టులోంచి రెండు చేతులు పైకి పెట్టి చేతులు బంగారు బంగారుగా వేసుకున్న అమ్మ రమ్మని వాళ్ళిద్దరినీ కూడా ఐక్యం చేసుకుంటుంది ఎంత అద్భుతమైన కథ చూడండి అంటే అమ్మవారిని నమ్ముకుంటే మనసా వాచ కర్మన సర్వము ఆమె చూసుకుంటుంది అంటే కడు పేదరికంలో ఉన్నటువంటి ఇద్దరిని కూడా ఆమె కేవలం దుర్గానామం చెప్పించడం వల్ల వాళ్ళ యొక్క జీవితాన్ని తరింపజేసింది అందుకే అమ్మలగన్న ఎమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అంటారు అమ్మలగన్న ఎమ్మ అంటే పెద్దమ్మ అమ్మలగన్న ఎమ్మ సరస్వతి కావచ్చు లక్ష్మి కావచ్చు దుర్గ కావచ్చు ఎవరైనా సరే అమ్మలగమ్న ఎమ్మ చాలా పెద్దమ్మ అంటారు అమల అమలగమ్మ అంటే కొండరాజు యొక్క కూతురు అంటే పర్వతరాజు యొక్క కూతురు పార్వతీ పుత్రిక అని అర్థం కాబట్టి అటువంటి దుర్గానామాన్ని మనం ఏం లేకపోయినా కూడా మంత్రాల స్తోత్రాలు రాకపోయిన దుర్గానామాన్ని తరిం పలుకుతూ మన యొక్క జీవితాలను తరింపజేసుకున్నామని ఆశిస్తూ ఈ వీడియో ముగుస్తున్నాను